ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి పథకాలైనా సరే అందని వారి ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఈ 5-6 గ్యారంటీలకు సంబంధించిన పత్రం అనేది రిలీజ్ చేసింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి. ఎందుకంటే మన 2500 సంబంధించిన మహిళలకు కానివ్వండి, అలాగే గ్యాస్ సంబంధించి కానివ్వండి, అలాగే ఎవరికైతే ఇల్లు లేవో ఈ ఇంటికి సంబంధించి కానివ్వండి, అలాగే ఇప్పటి వరకు ఎవరైతే ఇల్లు సంబంధించి అప్లికేషన్ పెట్టుకోదో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడం దాకా మీకు జాగ కూడా రావచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడైనా సరే గవర్నమెంట్ అవకాశం ఇచ్చినప్పుడే మనమైతే ఉపయోగించుకోవాలన్నమాట. మనకి ఎప్పుడైతే మనకు అవసరం ఉంటుందో ఆ టైంలో అయితే గవర్నమెంట్ పనిచేయదు. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ అయితే మనకు ఒక అవకాశం అనేది ఇచ్చింది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే ఇంకోటి ఏంటంటే, ఎవరైతే రేషన్ కార్డులు లేవో ఇప్పుడు రేషన్ కార్డు సంబంధించిన ఈ పత్రం కూడా రిలీజ్ అయితే అయిందనమాట. చాలా సంవత్సరాల సంది ఈ రేషన్ కార్డు సంబంధించి కూడా చాలా మంది వెయిటింగ్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే కొత్తగా రేషన్ కార్డు పెట్టుకుని కూడా అవకాశం అయితే ఇచ్చింది. దయచేసి ఈ ఇళ్లతో పాటు గ్యాస్ తో పాటు రేషన్ కార్డు ఎవరికైతే లేదో వారు కూడా దయచేసి రేషన్ కార్డు కూడా అప్లికేషన్ పెట్టుకోండి. ఎందుకంటే ప్రయత్నం చేసుడు మనమైతే చేయాలి, ఇక వస్తుందా రాదా అని తర్వాత విషయం. ఎట్లయినా నేను పెట్టుకున్నాను, ఇదివరకు కూడా నాకు రాలేదు అని డిలే అయితే చేయకండి. ఎందుకంటే ఏ సమయంలో ఎలా జరుగుతుందో తెలియదు. కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి. అలాగే డబుల్ బెడ్రూమ్ సంబంధించి కూడా చాలా మంది కామెంట్ చేశారనమాట. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, దయచేసి ఎవరికైనా సరే ఏదైనా ఏరియాలో డబుల్ బెడ్రూమ్ సంబంధించిన కీస్ అప్డేట్ కానివ్వండి, అలాగే వేరే ఇతర సంబంధించిన ఏమైనా అప్డేట్ వస్తే మాత్రం కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే కొన్ని కొన్ని ఏరియాల గురించి మనకు కూడా తెలియకపోతే మాత్రం మీ ద్వారా ఇంకొక నలుగురు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదేమైనా సరే డబుల్ బెడ్రూమ్ గురించి ఎంతో కొంత ఒకవేళ మీకు సమాచారం మీ దగ్గర ఉంటే మాత్రం కామెంట్ చేయండి, ఇంకొక నలుగురు తెలిసే అవకాశం ఉంటుంది అన్నమాట ఈ వీడియో ద్వారా. అందులో ఒకరు కామెంట్ చేశారు, కైసర్ నగర్ సంబంధించిన కీస్ గురించి అని చేశారండి. గవర్నమెంట్ అయితే ఇప్పుడిప్పుడే వీటన్నిటి మీద దృష్టి అయితే పెట్టిందండి. ఖచ్చితంగా ఈ కీస్ అప్డేట్ కూడా రానుంది. ప్రతి ఏరియాలో కూడా కీస్ గురించి చాలా మంది వెయిటింగ్ అయితే చేస్తున్నారు. ఈ కీస్ సంబంధించిన అప్డేట్ వచ్చిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను. అలాగే డబుల్ బెడ్రూమ్ గురించి ఇంకొకరు కూడా కామెంట్ చేశారు. వీరు ఏమంటారంటే, ఇల్లు వచ్చింది, ఆ పట్టా కూడా ఇచ్చారు, అలాగే అలాట్మెంట్ లెటర్ కూడా వచ్చింది, కీస్ కూడా వచ్చాయి, కేవలం ఇంట్లోకి పోనీకే లేట్ అయితే ఉన్నది, మాకు ఎప్పుడు పోనిస్తారని వీరు కామెంట్ అయితే చేశారనమాట. చాలా సంవత్సరాల సంది డబుల్ బెడ్రూమ్ గురించి అయితే చాలా వరకు వెయిటింగ్ అయితే చేశారండి. అందులో అసలు ఇల్లు వచ్చిందంటేనే అసలు చాలా సంతోషం. అలాంటిది అలాట్మెంట్ లెటర్ కూడా వచ్చింది, కీస్ వచ్చాయి, అన్ని వచ్చాయి, అసలు ఇంట్లోకి ఎప్పుడు పోదామన్న ఆశ అనేది ఉంటదన్నమాట. నాకు అసలు అంటే మనకు కూడా కొంచెం అర్థమవుతుంది ఆ ఫీలింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది. ఎందుకంటే మనకంటూ మన సొంత ఇంట్లో అంటూ మనం ఉంటే ఆ ఫీలింగ్ అనేది వేరే ఉంటుంది అనమాట. మనం ఎలాంటి చిన్న పని ఏదో ఒక పని చేసుకున్నా సరే మన సొంత ఇంట్లో ఉంటే అసలు ఆ ఫీలింగే వేరే ఉంటుంది అనమాట. అందుకనే చాలా మంది కూడా వెయిటింగ్ అయితే చేస్తున్నారు. దయచేసి గవర్నమెంట్ అయితే కొంచెం మారింది, కానీ ఆ మారినా కానీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఎవరికైతే ఇచ్చేదిందో ఇళ్ళకి సంబంధించిన అలాట్మెంట్ ఇచ్చేదిందో వాళ్ళకి ఇచ్చేస్తే దానికి సంబంధించిన పనులు పూర్తి చేసి ఇచ్చేస్తే అయిపోతుంది అనమాట. అప్డేట్ కూడా రానుంది. ఎందుకంటే ఇప్పుడే గవర్నమెంట్ కూడా దీని మీద దృష్టి అయితే పెట్టింది కాబట్టి దీనికి సంబంధించిన అప్డేట్ కూడా రానుంది. వస్తే మాత్రం నేను ఖచ్చితంగా మీకు అయితే తెలియజేస్తాను. అలాగే డబుల్ బెడ్రూమ్ గురించి ఇంకో ఇద్దరు కూడా కీ సంబంధించిన కామెంట్ అయితే చేశారు. ఒకరైతే శంకర్పల్లి నుంచి కీ సంబంధించిన కామెంట్ చేశారు, ఇంకోరైతే మురహారి పల్లి సంబంధించిన కీస్ అప్డేట్ చెప్పమని, ఇంకేమన్నా మోర్ అప్డేట్ అంటే ఇంకేమన్నా డీటెయిల్స్ ఇంకేమైనా ఉంటే చెప్పమని వీరైతే కామెంట్ చేశారనమాట. ఇప్పుడైతే నాకు తెలిసిన వరకు గవర్నమెంట్ గెలిచిన వెంటనే చాలా వరకు లేట్ అయితే అనుకురు అందరు కూడా, కానీ ఇప్పుడైతే వీటి మీద దృష్టి అయితే పెట్టింది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ ఇళ్లకు సంబంధించిన ఈ పనులు కూడా కంప్లీట్ చేసి ఇద్దామని కూడా గవర్నమెంట్ చూస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇందిరమ్మ సంబంధించిన అప్లికేషన్ కూడా రిలీజ్ అయితే చేసింది, అలాగే రేషన్ కార్డు సంబంధించిన అప్లికేషన్ కూడా రిలీజ్ చేసింది. దీంతో పాటు ఇప్పుడు ఇంత ముందుకు ఎవరికైతే డ్రాలో పేర్లు వెళ్ళి పట్టాలంది వెయిటింగ్ చేస్తున్నారో వీరందరూ కూడా ఇళ్ళనిచ్చే ఉద్దేశంలో అయితే గవర్నమెంట్ కూడా చూస్తుంది. కానీ ఏంటంటే వాటి సంబంధించిన పనులు అనేది కొన్ని పెండింగ్లు ఉన్నాయన్నమాట. ఇళ్ళు ఒకటే కంప్లీట్ అయినాయి, కానీ పనులన్నీ పెండింగ్లు ఉన్నాయన్నమాట. ఈ పనులన్నీ చేయనీకి ఎంత ఖర్చు అవుతుందనే దాని మీదనే ప్రభుత్వం అయితే దృష్టి పెట్టిందనమాట. దీని తర్వాత వీటికి సంబంధించిన అప్డేట్ కూడా రానుంది. వచ్చిన వెంటనే ఖచ్చితంగా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. అలాగే డబుల్ బెడ్రూమ్ గురించి ఇంకోరు కూడా కామెంట్ చేశారు. వీరు ఏమంటారంటే, నాకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది, అలాగే పట్టా కూడా ఇచ్చారు, కానీ కీస్ ఇవ్వలేదు, మళ్ళీ నేను అప్లై చేయాలా అవసరం లేదా అన్న ఉద్దేశంలో అయితే వీరు కామెంట్ అయితే చేశారండి. నాకు తెలిసినంత వరకు అవసరం లేదండి, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి మీకు పట్టా అందింది కాబట్టి మీకైతే మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ పట్టా రాకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండేది, కానీ మీకు పట్టా ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ గవర్నమెంట్ దగ్గర ఒక చిన్న డౌట్ అయితే ఉంది, అదేంటంటే ఏదైతే పాత గవర్నమెంట్ లో ఏదైతే ఈ లక్కీ డ్రా టైంలో ఇల్లున్న వారికి ఇల్లు వచ్చిందన్న ఒక కామెంట్ అయితే ఒక ఇష్యూ అయితే ఉన్నది కాబట్టి మళ్ళీ ఎవరికైతే పట్టాలు వచ్చిందో మళ్ళీ రీవెరిఫికేషన్ అంటే మీరు నిజమైన అర్హులా కాదా అన్న ఒక ఉద్దేశంలో వెరిఫికేషన్ చేసే అవకాశం అయితే ఉంటుందన్న సమాచారం అయితే ఉంది. కానీ అది కూడా కంప్లీట్ గా అయితే తెలియదు. నాకు తెలిసినంత వరకు మీకు పట్టా వచ్చింది కాబట్టి మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. కీస్ గురించి అయితే కొంచెం వెయిటింగ్ అయితే చేయండి, ఎందుకంటే దీని గురించి అప్డేట్ అయితే రానుంది. వచ్చిన వెంటనే ఖచ్చితంగా నేను మీకు తెలియజేస్తాను. అలాగే డబుల్ బెడ్రూమ్ గురించి ఇంకొకరు కూడా కామెంట్ చేశారు. వీరేమంటున్నారంటే, మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది, అలాగే పట్టా కూడా ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు కీస్ అనేది ఇవ్వలేదు. అసలు కీస్ అనేది ఇస్తారా ఇవ్వరా,
కేసీఆర్ దేవాలయం అయితే మాకు ఇల్లు అనేది వచ్చింది. దాదాపు 33 సంవత్సరాల మా సొంత ఇంటి కళ అనేది నెరవేరింది. ఎంత తొందరగా ఇస్తే గవర్నమెంట్ అంత మంచిగా ఉంటది అని గవర్నమెంట్ అయితే వీరు రిక్వెస్ట్ అయితే చేస్తున్నారండి. ఎవరికైతే పట్టాలు వచ్చి ఆగాలంటే అసలు ఎవరితోనూ కాదండి. ఎందుకంటే ఇల్లు రాని వారే చాలా బాధపడుతున్నారు. వాళ్ళకంటే ఎక్కువ బాధ ఎవరికైతే పట్టాలు వచ్చి వెయిటింగ్ చేస్తున్నారో వాళ్ళకంటే ఎక్కువ బాధ వీళ్ళకే ఉందన్నమాట. ఎందుకంటే ఇల్లు ఒకవేళ లక్కీడాలో పేరు రాకపోతే కనీసం పేరన్న రాలేదని అప్పటికప్పుడు బాధపడి మర్చిపోతారేమో, కానీ పట్టా వచ్చి మాకు ఇంతవరకు ఇల్లు అనేది పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేయకపోతే మాత్రం ఆ బాధ అనేది చాలా వరకు ఉంటుంది అనమాట. గవర్నమెంట్ మారింది కాబట్టి కొంచెం నాకు తెలిసినంత వరకు టైం పడుతుంది. గవర్నమెంట్ ఒకవేళ మారకుండా టైం పట్టేది. ఎందుకంటే ఇల్లులు అయితే కంప్లీట్ అయ్యాయి, కానీ దానికి సంబంధించిన పనులు అనేది కొన్ని కంప్లీట్ అనేది కాలేదండి. దాని గురించనే ఇళ్లకు సంబంధించిన అలాట్మెంట్ అనేది ఇస్తలేరన్నమాట. ఇప్పుడు గవర్నమెంట్ అయితే వీటన్నిటి మీద దృష్టి అయితే పెట్టింది. వీటన్నిటి సంబంధించిన పనులు కావాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది అనే దాని మీద ఎస్టిమేషన్ అయితే చేస్తున్నారనమాట. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా రానుంది. ఒకవేళ ఖచ్చితంగా వస్తే మాత్రం నేను ఖచ్చితంగా మీకు చెప్తాను. అలాగే డబుల్ బెడ్రూమ్ గురించి ఇంకొకరు కూడా కామెంట్ చేశారు. వీరు ఏమంటున్నారంటే మాకు కొల్లూరులో ఇల్లు వచ్చింది, పట్టా కూడా ఇచ్చారు, కానీ ఇంటికి సంబంధించిన తాళం చేతులు అనేది ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఎప్పుడు ఆ తాళం చేతులు అనేది ఇస్తారని వీరు కామెంట్ అయితే చేసిరండి. మీతో పాటు కొన్ని అంటే దాదాపు 61,000 మంది చిల్లర కూడా వెయిటింగ్ అయితే చేస్తున్నారు. దాంట్లో చాలా మంది కూడా కొన్ని ఏరియాలో తాళం చేతులు అయితే వచ్చాయి, కానీ ఇంకొంతమందికి అయితే రాలేదన్నమాట. ఏదేమైనా సరే ఇంచుమించు 61,000 చిల్లర మంది అయితే ఈ ఇళ్ల గురించి అయితే వెయిటింగ్ అయితే చేస్తున్నారు. గవర్నమెంట్ అయితే వీటన్నింటి మీద కూడా దృష్టి అయితే పెట్టింది. ఖచ్చితంగా నాకు తెలిసి ఈ జనవరిలో అయితే దీనికి సంబంధించిన అప్డేట్ కూడా రానుంది. వచ్చిన వెంటనే ఖచ్చితంగా నేను మీకు తెలియజేస్తాను.